పాతపట్నం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా స్థానిక శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రోడ్డుకు ఇరువైపులా ఉండే దుకాణాలు ఇండ్లు జేసీబీ సహాయంతో కూల్చివేయడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్వం నుంచి అమ్మవారి సన్నిధిలో కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల తాము రోడ్డుపాలయ్యామని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పేరు మావిడి లక్ష్మి అండి. 30 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటున్నామండి. మేము కిరాయిలైనా సొంత ఇల్లునా అలా ఇచ్చినా సరే మేము సొంత ఇల్లుగా కిరాయిలు కట్టుకుని ఉన్నాము. 4 వేలు 3 వేలు 5 వేలు కట్టుకుని బతుకుతున్నాము. బతుకు తీరకు పోయింది. 12 గంటలకు వచ్చారు. 1 గంటకి మార్కింగ్ వేశారు. 2 గంటలకు కొట్టిండ్రండి. కరెంట్ లేవండి. మా ఇల్లుకి 3 లక్షలు పడ్డది. మాకు 3 కుటుంబాలు ఉన్నామన్నా మాకు ఏది చెప్పలేదు చేయలేదు అంటే వచ్చి కొట్టేశారు. 3 లక్షలు పడ్డాయి మరి. అందరూ 10-20 లక్షలు పడుతున్నాయి. మాకు చూడని బాగుంది. మాకు టైం ఇవ్వలేదు. మార్బోలు సైజ్ ఎన్ని కట్టించాము? నా 2 ఇల్లు 6 లక్షలు కట్టారు. ఆ 2 ఇల్లు కట్టించాలంటే కనీసం 1 కోటి రూపాయలు అవుతుంది.